దాచేపల్లి ఘటనపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార విపక్ష నేతలు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. డీజీపీ ఉన్న చోట, ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్న చోట ఇలాంటివి ఈ వారం 10 రోజుల్లోనే 7 జరిగాయంటే ఇంతకన్నా అసమర్థ ముఖ్యమంత్రి, ఇంతకన్నా అసమర్థ డీజీపీ ఏ రాష్ట్రంలో కూడా ఉండడు. వీళ్ళకి అసలు ముఖ్యమంత్రిగా ఉండే అర్హతే లేదు. వెంటనే రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. రోజే గారికి ఏం తెలుసు, ఆవిడ ఆర్టిస్ట్ గా వస్తుంది, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు 4 సంఘటనలు రాదు, సంఘటనకు వస్తుంది, అసెంబ్లీకి రాదు, అక్కడ కూర్చుని ఏదో మాట్లాడదా, ఆంధ్రప్రదేశ్ లో ఉండదు, సినిమాలు యాక్ట్ చేసినప్పుడు టీవీలో యాక్ట్ చేసినప్పుడు వచ్చి ఇక్కడ ఒక సంఘటన ఒక మాట చెప్పి వెళ్ళిపోతుంది. రోజా లాంటి వాళ్ళు ఉంటే మహిళలకు రక్షణ ఉంటది, ఆ గలీజు నోరు పెట్టుకుని ఏదో మాట్లాడుద్ది. ఇప్పుడు తప్పు చేసింది వాళ్ళ పార్టీ వాళ్ళు, ముందు దానికి సందేశం చెప్పమని వాళ్ళ పార్టీ వాళ్ళు ఎందుకు తప్పు చేశారు? ముందు వాళ్ళ పార్టీ వాళ్ళు చేసినప్పుడు ఆ పార్టీ వెనకేసుకొచ్చి ప్రభుత్వాన్ని నియంత్రణలో అర్థం లేదు. కాబట్టి రోజా చెప్పే మాటలు ఎప్పుడు పబ్లిక్ కూడా నమ్మే పరిస్థితి లేదు. ఆ మానసిక పరిస్థితి కూడా ఒకసారి సరిదూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఈ ప్రతిపక్ష నాయకులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా రాలేదు, వచ్చి పలకరించలేదు, సింగిల్ పైసా ఇవ్వలేదు. ఎక్కడ జరిగినా మేము వెళ్ళాము, స్పందించాము, ఇటువంటి జరగకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్లు పెట్టాము, అరెస్ట్ చేయించాము. చంద్రబాబు గారు 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. రాయలసీమలో జరిగినా, ఆంధ్రాలో జరిగినా, కోస్తాంలో జరిగినా. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మేమేం కావాలని ఎవరు చేయించరు, ఇది ఎవరు కూడా సహించరు. తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటాం.